నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అధికార వైసీపీ ఓడిపోతుందని తేరడంతో పాటు రాష్ట్రంలో వైసీపీని ఓడించటానికి టీడీపీ, జనసేన, బీజేపీ జతకట్టాయి. ఇప్పటికే మూడు పార్టీల మధ్య పొత్తు ఫైనల్ కావడం, ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేయాలనేది కూడా తేల్చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార వైసీపీ నుంచి ఇతర పార్టీలకు వలసలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీ, జనసేనలో చేరిపోయారు. ఇప్పుడు వైసీపీకి మరో షాక్ తగలనుంది. వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎంపీ ఒకరు ఎల్లుండి టీడీపీలో చేరనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికల వేళ వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పులతో ఆ పార్టీలోని ప్రజాప్రతినిధుల సీట్లు గల్లంతయ్యాయి. సిట్టింగ్ స్థానాలని వదులుకొని పోటీకి దూరంగా ఉండటం ఇష్టం లేక వారిలో చాలా మంది ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన బాట పట్టారు. ఇప్పుడు మరో వైసీపీ ఎంపీ కూడా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలో చేరి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచిన మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఈసారి వైసీపీ మొండి చేయి చూపించింది. వివిధ కారణాలతో ఆయన్ను ఒంగోలు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. మాగుంటకు మద్దతుగా జగన్కు అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆయన తన కుమారుడితో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో అధికార వైసీపీ ఓడిపోతుందని తెలియడంతో పార్టీని వీడేందుకు కొందరు నేతలు సిద్ధమవుతున్నారు. దానికి తోడు ఓడిపోతున్న పార్టీని ఎలాగైనా నిలబెట్టుకోవాలనే ఆశతో వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చి గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను, సిట్టింగ్ ఎంపీలను వారి స్థానాల నుంచి ఇతర స్థానాల్లో పోటీ చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తమ సిట్టింగ్ స్థానాలను మార్చడంతో పార్టీలో కొనసాగలేక పార్టీ మారడానికి నాయకులు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే మాగుంట పార్టీ విడుతున్నారు. ఈ నెల 16న చంద్రబాబు సమక్షంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డితో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో తన అనుచరులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు ఎంపీ మాగుంట ఈ నెల 13న ఓ లేఖ రాశారు. ఇందులో ఆయన ఈ నెల 16న సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు సమక్షంలో ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీపీలో చేరుతానని ప్రకటించారు. తనతో పాటు తన కుమారుడు రాఘవరెడ్డి కూడా చేరబోతున్నట్టు వెల్లడించారు. ఇంత సంతోషకరమైన వార్తను పంచుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.